యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేటప్పటికి హెల్దీ పాన్ కేక్స్ అనమాట పాన్ కేక్స్ అనడంతోనే మనకు మైదా అనేది గుర్తొస్తుంది కదా కాకపోతే ఈ మిల్లెట్ పాన్ కేక్ మిక్స్ లో అసలు మైదా అనేది ఉండదు అనమాట సో రియలీ హెల్దీ అండ్ దీంట్లో ఏంటంటే జోవారు ఓట్స్ ఫాక్స్టైల్ మిల్లెట్ అండ్ రాగి ఇవి ఉన్నాయి అనమాట సో ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ అలాగే చాక్లెట్ మిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం టేస్టీ కూడా ఉంటుంది ప్రొసీజర్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనకైతే ఇస్తారు సో దాన్ని బట్టి చేసుకోవడమే ఏం లేదండి మనం ఈ పాన్ పే పాన్ కేక్ మిక్చర్ ఉంటుంది కదా దీని ఒక బౌల్లో వేసుకోవాలి కొంచెం హాఫ్ కప్ మిల్క్ అండ్ కొంచెం ఆయిల్ మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదండి సో సేమ్ అలాగే మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చే చేసేసుకొని ఇది ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కొంచెం పక్కన పెట్టాలి పక్కన పెట్టుకున్న తర్వాత వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కొంచెం అవ్వాలి కదా అట్లా అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టుకొని వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి స్విట్స్ ఫామ్ వాళ్ళది కౌ బటర్ అనమాట సో వీళ్ళు దాంట్లో మిల్క్ అండ్ ఎగ్స్ పన్నీర్ కర్డ్ ఇవన్నీ ఉంటాయి సో నాకు బాగా నచ్చింది అండ్ ఆర్గానిక్ కూడా చాలా హెల్తీ అని అయితే విన్నాను అందుకని చెప్పి దాంట్లో నుంచే బటర్ మిల్క్ కూడా రోజు దాంట్లో నుంచి ఆర్డర్ చేస్తున్నాను సో ఇలా మనం పాన్ పెట్టేసుకొని పాన్లో కొంచెం బటర్ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసానండి బటర్ ఏంటంటే లేకపోతే కింద కొంచెం అంటుతుంది కదా సో అలా అని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసాను బటర్ బటర్ వేసిన తర్వాత జస్ట్ ఇది ఏంటంటే ఒక స్పూన్ తీసి మనం దోశ బ్యాటర్ ఎలా వేస్తాము సో సేమ్ అలాగే వేయాలి అండ్ ఎక్కువ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా అయితే వేయాలన్నమాట సో ఇంక ఇలా వేసిన తర్వాత అవి ఏంటంటే చిన్న చిన్న ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది అలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫ్లిప్ అనేది చేయాలన్నమాట ఈ పాన్ కేక్స్ని అండ్ ఇదేంటంటే కొంచెం స్లో హీట్ సెమ్ మీద కుక్ చేస్తేనే కొంచెం మంచిగా లోపల కూడా ఉడుకుతుంది అనమాట కొంచెం వేడి ఎక్కువ చేసేస్తే మాడిపోతుంది నేను అందుకే అక్కడ నుంచి తీసి వేరే దానిపైన పెట్టాను అంటే సెమ్ పైన చిన్నది ఉంటుంది కదా బర్ బర్నర్ దానిపైన అయితే పెట్టాను సో ఇంకా అలా అప్పటికే చూసింది కదా లైట్ గా కొంచెం మాడింది అందుకని చెప్పేసి కొంచెం చాలా సిమ్ మీద పెట్టాలన్నమాట ఇక్కడ కూడా అయిన తర్వాత మనం తీసేసుకోవాలి సో ఇంకా అలా మీరు వేసేసుకోవచ్చు ఈ ప్యాన్ కేక్ మిక్స్ తోటి మనకి సెవెన్ టు ఎయిట్ అయితే వస్తాయండి ప్యాన్ కేక్స్ సో బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా ఇట్స్ లైక్ హెల్దీ అని అనిపించాలి ఎందుకంటే మైదా ఉండదు కాబట్టి సో ఐ ఫీల్ ఇట్స్ రియలీ హెల్దీ అన్నట్టుగా అయితే నేను అనుకుంటాను సో ఇంకా అలా నాకైతే ఒక సిక్స్ ఎమ్ వచ్చాయండి కొంచెం నేను పెద్దకి వేసాను కదా జనరల్గా ప్యాన్ కేక్ అంటే ఇంకొంచెం చిన్నగా ఉంటుంది అనమాట సో అలా చిన్నగా వేస్తారు కాకపోతే ఇంకా అన్ని అన్ని సార్లు వేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అలా పెద్దగానే వేసేసాను సో ఒక్కొక్కరికి ఒక టూ టూ అయితే సరిపోతుంది కదండి సో ఇంకా అలా అనమాట ఇంకా అలా పాన్ కేక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆ ప్లేట్లో తీసేసుకొని దీనిపైన ఏంటి అంటే హనీ వేసుకోవచ్చు లేదా హర్షీస్ సిరప్ ఉంటుంది కదా సో ఈ సిరప్ అయితే నేను యూస్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది సో హనీ అయినా ఈ సిరప్ అయినా వేసేసుకొని తాగే తినేసేయడమే అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ హెల్దీ ఆప్షన్ కూడా కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్ సో ఇది మీరు జెప్టోలో ట్రై చేయొచ్చు బ్లింకెట్ స్విగ్గీ ఇన్స్టా వీటిలలో అయితే అవైలబుల్ ఉందన్నమాట సో దాట్స్ ఆ వీడియో ఐపీ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తానని టేక్ కేర్ ఆఫ్ యూ బాయ్ బాయ్